వన్ నేషన్ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదన్న కేసినేని చిన్ని, సొంత డబ్బా కొట్టుకోవద్దంటూ కేసినేని నానికి హితవు, స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలనని వెల్లడి. కేసినేని కుటుంబ గొడవలతో చంద్రబాబుకు సంబంధం లేదని వివరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోటా భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైస్ ప్రెసిడెంట్ మధ్య చర్చ. నాణ్యమైన సేవలు అందించేందుకు తమ వద్ద సాంకేతికత ఉందన్న చంద్రశేఖర్. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దన్న హర్ష కుమార్. షర్మిలపై అంతగా నమ్మకం ఉంటే ఏఐసీసీలోకి తీసుకోవాలని వెల్లడి. తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల చెప్పారని వెల్లడి. సిఐడి విచారణ కోసం తిరుపతికి వచ్చిన ఎన్ఆర్ఐ యశస్వి. 4 గంటల విచారణ అనంతరం 41A నోటీస్ ఇచ్చి విడుదల. యశ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 అంతకు పైగా 3,95,000 చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల వడ్డీ రీఎంబర్స్మెంట్ కలిపి మొత్తం 431.58 కోట్లకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్. హైదరాబాద్ లో 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ దామోదర రాజ నరసింహ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్, టర్కీ, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మరియు ఫిన్లాండ్ ప్రతినిధులు హాజరయ్యారు. మన రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట తన ప్రతినిధులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటైజేషన్ అజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించేందుకు విస్తృతమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉన్నాయని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ వివరించారు. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్ల ద్వారా సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. కేసినేని కుటుంబ గొడవలతో చంద్రబాబుకు గాని ఆయన కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని కేసినేని చిన్ని స్పష్టం చేశారు. కుటుంబంలో గొడవలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. పార్టీ పెట్టక ముందు నుంచి తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని వివరించారు. కేసినేని కుటుంబ సభ్యుడిగా ఎప్పటికప్పుడు తానే సర్దుకుంటూ వచ్చానని తెలిపారు. తమ కుటుంబానికి సంబంధించిన గొడవలను మీడియా ముందు వెల్లడిస్తూ కేసినేని నాని ఎన్నో సార్లు తనపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాను ఏనాడు మీడియా ముందుకు వచ్చి ఆయనపై విమర్శలు చేయలేదని తెలిపారు. కేసినేని నాని ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు కుటుంబానికి చిన్ని క్షమాపణలు చెప్పారు. పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మీ ముందు మాట్లాడలేదు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు చిచ్చు పెట్టింది ఎవరో అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని, చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందుకు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు, మేము మా కుటుంబ సభ్యులందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. ఒక్కడి గుర్తుంచుకో నాని గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు,
అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలను విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. మీరే చెప్పారు చాలాసార్లు, జగన్ ఒక అవినీతి పరుడు, అమరావతిని, మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్, మూడు రాజధానులే ముద్దని నువ్వు జగన్ని కౌగులించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నువ్వు అందరికీ సవినయంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి, నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేరు విపత్కర సమయాల్లో, ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుంటానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ మా ప్రజలు కానీ, మా కార్యకర్తలు కానీ, ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ, మీరు చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీని, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరో ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు, ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరి ముందు వినవించుకుంటున్నారు. మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. మాకు 1999 నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి, నిరంతరం ఉంటానే ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా, మళ్ళీ నేను సర్దుకుంటా వస్తున్నాను. సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు. 2014 ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు, నేను ఎప్పుడూ కూడా ఇక్కడ ఎక్కడా కనపడలేదు. నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు, ఏదో 2-3 సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది. అంతేకాకుండా తను వెళ్ళిపోదామని గత 4 సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు, అందరికీ తెలుసు, వైసీపీ నాయకులు అందరితోనూ కోవర్ట్గా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను. కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది, కాబట్టి ఆయన అనుకున్న ఆ ప్లాను జరుగుతుందేమోనని ప్రజలందరూ అభిప్రాయం. మహామహులు వెళ్ళిపోయిన రోజే టీడీపీ ఖాళీ అవ్వలేదు. తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఎదుర్కొన్నా, మీరు చూశారు 2019 నుంచి ఎన్నో కేసులు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు. ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా, అంటే నేనంటే ఆయన అని కాదు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో తెలుగుదేశం ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి తిరుపతిలో సిఐడి విచారణకు హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం పాలవడంతో చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యష్ను గత నెల 23న శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లిన సిఐడి పోలీసులు 4 గంటల పాటు విచారించి 41A నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు. ఇందులో భాగంగా సిఐడి విచారణ కోసం ఆయన తిరుపతి వచ్చారు. ఆయనకు మద్దతుగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తిరుపతి చేరుకున్నారు. మొన్న 23 తారీఖు నేను ఇండియా వచ్చాను, మా తల్లిగారిని చూడటానికి, అనారోగ్యంగా ఉన్న తల్లిగారిని చూడటానికి. సిఐడి పోలీసులు నన్ను ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని 41A నోటీసులు ఇవ్వడం జరిగింది గుంటూరు తీసుకొచ్చి. ఆ 41A నోటీసుల్లో 2 FIR నేను ఇవాళ ఇన్వెస్టిగేషన్కి హాజరవడం జరిగింది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తుంటే అధికారం అడ్డుపెట్టుకొని పోలీసుల ద్వారా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే 5 కోట్ల ప్రజలకు కూడా ముఖ్యమంత్రి ఆయన. కానీ ఆయన పార్టీకే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ కార్యకర్తలకే ముఖ్యమంత్రిగా వివరిస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అణిచివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలని మేము ప్రశ్నించామని చెప్పి ప్రసార మాధ్యమాలలో మా మీద దొంగ కేసులు కట్టి ఈరోజు పోలీసుల ద్వారా ఈ రకంగా వేధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేము ఏ రోజు కూడా ఎక్కడ కూడా అసభ్యకరంగా మాట్లాడిన దాఖలాలు లేదు, లేదా మేము ఏ రోజు కూడా ఏ రకంగా కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాము తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కార్యకర్తల ద్వారా మేము ఏ రోజు అసభ్యకరంగా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక 2 నెలలు మాత్రమే ఉంటుంది. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశం చేసి,
ఈరోజు రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రంలో ఒక రూపాయి పెట్టుబడి తీసుకోకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, రూపాయి అభివృద్ధి చేయకుండా, కనీసం ఒక ప్రాజెక్టు పూర్తి చేయకుండా, రోడ్డు మీద తట్టి మట్టేయకుండా రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశం చేశారో రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకొని కూర్చున్నారు. అంటే వాయిదా ఏం అడగలేదు, చెప్పలేదండి. వాళ్ళు రెండు కేసెస్లో మాట్లాడటం జరిగింది. వాళ్ళు వీడియోలు చూపించారా? వాళ్ళు నా వీడియోస్ కూడా కాదు, నేను మాట్లాడిన మాటలు కూడా కావు. అంతా మార్ఫింగ్ వీడియోస్ చేసి ఏదో రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే మేము ఏ రోజు కూడా అట్లాంటి వీడియోస్ చేసిన దాఖలు లేవు. కానీ ఏదంటే మేము మాట్లాడింది ఒకటి అయితే చూపించేది ఒకటి, ఆ రకంగా ఉన్నాయి. సో మేము చెప్పాము, అవి మాకు సంబంధం లేదని చెప్పాము. మాకు ఒక దగ్గర 31 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఆ 31 క్వశ్చన్స్కి మా లాయర్ గారి సమక్షంలో మేము ఆన్సర్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ దే వాస్ట్ వాళ్ళు అడిగిన దానికి అన్నిటి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వకంగా తీసుకున్నారు, మా లాయర్ గారి సమక్షంలో నన్ను విచారించారు. మా లాయర్ గారిని కనుచూపు మేర కూర్చోబెట్టి నన్ను విచారించారు. నన్ను ఆయన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడం జరిగింది. అంటే నాకు ఇంకొక కొత్త ట్విస్ట్ ఏంటంటే, కొత్తగా ఇవాళ విజయవాడ నుంచి ఇంకొక కొత్త ఎఫ్ఐఆర్ మీద 41 నోటీస్ ఇచ్చారు. అది 2 ఆఫ్ 2023, సిఆర్పిసి నెంబర్ 2 ఆఫ్ 2023 మీద రేపు 24వ ఇన్వెస్టిగేషన్ రమ్మన్నారు మంగళగిరికి. ఇది కొత్త ఎఫ్ఐఆర్ మాకు. అంటే ప్రతిరోజు ఒక న్యూస్ అన్నమాట మాకు. మమ్మల్ని ఏ రకంగా వేధించాలి, ఏ రకంగా వెంటాడాలి, మా గొంతులు ఏ రకంగా నొక్కేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. బహుశా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, తప్పకుండా అన్ని రకాల విచారణలకు ఎదుర్కొంటాము. మేము ఏ రోజు ఎక్కడ తప్పు చేయలేదు, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయాలు మాత్రమే ప్రశ్నించాము. ఏ రోజు కూడా అన్పార్లమెంటరీ కానివ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాను తప్పితే అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టినా అన్ని కేసులు ఖచ్చితంగా విచారణకు ఎదుర్కొంటాం. జగన్ షర్మిల ఒక్కటేనని, అందుకే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీకి ఒకే విషయం చెబుతున్నానని, షర్మిలపై ఆ పార్టీకి అంతగా నమ్మకం ఉంటే ఏఐసిసిలోకి తీసుకువచ్చానని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగాను తీసుకువచ్చానని, కర్ణాటక నుంచి పార్లమెంట్ సీటు లేదా రాజ్యసభకు పంపించవచ్చునని, దేశానికే స్టార్ కంపెనీగా ఉపయోగించుకోనని, కానీ ఏపీ బాధ్యతలు మాత్రం అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల గతంలో చెప్పారని, అలాంటి నాయకురాలు ఆంధ్రాలో బాధ్యతలు చేపడితే వచ్చే పరిణామాలను గ్రహించాలని సూచించారు. అందుకే తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగించవద్దన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తర్వాత బాగా నిరాదరణకి గురి అయిన వర్గం ఏదన్నా ఉందంటే ఆ వర్గం ఖచ్చితంగా దళితులు. ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది దళిత జాతి. వాళ్ళ ఆశల మీద నీళ్లు కుమ్మరించారు జగన్ పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఒక లోన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అన్ని వర్గాలకి కూడా తీసిపారేసిన పరిస్థితి. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్ తగ్గించేశారు, తీసేశారంటే ఏమనుకోవాలి? నీ సొంత మనుషులకి కంపెనీలు పెట్టిన ప్రతి వాడికి కూడా 100,000 ఎకరాల భూములు ధారాదత్తం చేస్తున్నావు. ఎవరపు సబ్బని నువ్వు ధారాదత్తం చేస్తున్నావు? ఇటువంటి పరిస్థితుల్లో ఈ అన్యాయాలు, ఇంకా దళితుల మీద జరిగిన దాడుల గురించి మనం చూసినట్లయితే ఒక్క కేసులో మనకు న్యాయం జరిగిందంటే ఒక్క కేసులో కూడా న్యాయం జరగలేదు. ఈ జిల్లాలో ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఒక్కదానికన్నా సమాధానం, ఒక్కదానికన్నా శిక్ష పడింది. నువ్వు గద్దెను ఎక్కిన తర్వాత ఒక్క కేసులో కూడా తీర్పు రాలేదు. మరి దళితుల పట్ల నీకున్న ప్రేమ ఏంటి, ఔత్సల్యం ఏంటి, ఇవన్నీ కూడా దళితులు గ్రహిస్తూ ఉన్నారు. రేపొద్దున్న నిన్ను గద్దెను ఎక్కించడానికి ఎలాగైతే కృషి చేశారో, ఈ రోజున నిన్ను గద్దె దించడానికి కూడా అదే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా నిన్ను హెచ్చరించుకుపోతున్నాం జగన్మోహన్ రెడ్డి. ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది? ఈ రాష్ట్రంలో నాయకులు లేరా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా? ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా?
షర్మిల గారు హైదరాబాదులో ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాంగ్రెస్కి బేషరతుగా సపోర్ట్ చేశారు, సంతోషం. కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా షర్మిల గారిని ఆమోదించలేదు. ఒకవేళ ఆమోదించినట్లయితే బేషరతుగా ఆవిడకి ఒక్క స్టేజ్ మీదన్నా సరే హైదరాబాద్లో తెలంగాణలో ఒక స్టేజ్ మీదన్నా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవారు. పోటీ చేద్దామంటే అభ్యర్థులు దొరకలేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. వైఎస్ షర్మిల అని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం వహిస్తే, ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి. తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా నిరాదరణకి గురి అయిన వర్గం ఏదన్నా ఉందంటే ఆ వర్గం ఖచ్చితంగా దళితులు. ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది దళిత జాతి. వాళ్ళ ఆశల మీద నీళ్లు కుమ్మరించారు జగన్ పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఒక లోను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ప్రశ్నించారు. అప్పులపై ఎల్లో మీడియా రాసేవని తప్పేనని స్పష్టం చేశారు. కాగా మంత్రి గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22% పెరిగింది. టీడీపీ హయాంలో 2,71,797 కోట్లు అప్పులు చేశారని పేర్కొన్నారు. ఆర్బీఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ. ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది? ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 428,715 కోట్లు 428,715 కోట్లు అని ఉంది. ఇది ఇప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వానికి కాదు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 264,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 264,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 264,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 271,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 428,715 కోట్లలో 271,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా? ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి 271,797 కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 153,346 కోట్లు ఉండింది. అది 412,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 638,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి? 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8 అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది? కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇచ్చేస్తున్నారు కార్పొరేషన్ల
ప్రజలు మార్పు కోరుకున్నారని, ఈ మేరకు మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్రావు స్పష్టం చేశారు. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఇక్కడ ఎస్టీసీసీఐ, ఫిక్కీ, సిఏఏ, ఎస్టీఎస్సీ, డొక్కీ సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖ వ్యక్తులతో శ్రీధర్బాబు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరారని, మార్పు తీసుకొచ్చి చూపిస్తామని, పరిశ్రమ రంగంలోనూ మార్పు వస్తుందని తెలిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చాయని, కాంగ్రెస్ హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచిందని వివరించారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని, దీనిని రాజకీయం చేయడం సరికాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ రామ మందిర పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం విడ్డూరమన్నారు. ఈ వేడుకలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ తన విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రామ మందిర నిర్మాణానికి వారు అనుకూలమా కాదా చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిందని, కానీ ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరితే అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు. తెలంగాణలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మద్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 40,000 కోట్లను ఆర్జిస్తోందన్నారు. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల దందా దారుణమన్నారు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసు మనకు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరడం తప్పే వరకు ఇవ్వాలనైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి, మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లెక్క రాకపోయింది? ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎదురు వస్తున్నది వల్ల మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాము. బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే, ఆ కుటుంబ పాలనను అరాచకాన్ని సహించలేకనే మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా అదే అహంకారంతో అదే ధోరణితో ముందు పోతే ప్రజలు చీత్కరించుకుంటారు. ఇలా అవినీతి విషయం, బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయంలో, విచారణ విషయంలో మీకు సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కానీ మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారణ జరపాలి. రాష్ట్రంలో మీరున్నారు, కేంద్రంలో మేమున్నాం. మనం కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి. దీన్ని దృష్టి ఉంచుకొని వాళ్ళు తప్ప మీరు మా మీద విమర్శలు, మేము మీ మీద విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటారు. కానీ ప్రజల లోపల అయోమయ సృష్టించే పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు విమర్శలతో. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. అది ఒకటి. కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేము ఎందుకు కడతాం? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి ఆర్టీసీ బలోపేతంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇప్పటికే 80 బస్సులను ప్రారంభించుకుని ప్రజలకు అందుబాటులో వచ్చి ఆర్టీసీ ముందుకు వెళ్తోంది. ఈ సంవత్సరం జూలై నెలలోపు మరో 1,000 బస్సులు రోడెక్కనున్నాయని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం అమలు చేశామని, ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. మహాలక్ష్మి పథకం కింద రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో బస్సులపై పెరుగుతున్న భారాన్ని తగ్గించేందుకు జూలై నెలలోపు వచ్చే
1000 బస్సులకు అదనంగా మరో 275 కొత్త బస్సుల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. హుజనాబాద్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ జంట నగరాలకు ఇతర ప్రాంతాలకు బస్సు నడిపించడానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, డిఎం వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నూతనంగా 1000 బస్సులు రాబోతాయని అన్ని డిపోలకు వస్తాయి. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలు బస్సు ప్రయాణాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆక్యుపెన్సీ రేటు పెరిగి నూతన బస్సులు అవసరమవుతా ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు నూతన బస్సులను తీసుకొని అనేటువంటి సూచన చేయడము, బస్సులు రావడం జరుగుతూ ఉంది. మేమందరం ఒకటే ఈరోజు, కొద్దిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలి, అదేవిధంగా పురుషులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ టైమింగ్స్ వాటి అన్నింటినీ చూసుకొని ప్రయాణికులే ఆ ఒక కొంచెం సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. బస్సులు ఏర్పాటు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, బస్ స్టేషన్లు అంతా కూడా సర్వీస్ ఉంచే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా వ్యవహారం అయితే బస్సు ఫ్రీ ఉందో చేస్తాను. ఇప్పటికి దాదాపు 7 కోట్లు ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మహిళల సౌకర్యంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నా అన్నమాట. సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా హుజనాబాద్ నుంచి కూడా మిగతా డిపోలు కావచ్చు, హైదరాబాద్ జెండా నగరాలకు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో బస్సుల యొక్క అంశానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతోంది. బులెటిన్ ముఖ్య చెబుతూ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదన్న కేసినేని చిన్ని సొంత డబ్బా కొట్టుకోవద్దంటూ కేసినేని నానికి హితవు, స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలనని వెల్లడి. కేసినేని కుటుంబ గొడవలతో చంద్రబాబుకు సంబంధం లేదని వివరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైస్ ప్రెసిడెంట్ మధ్య చర్చ. నాణ్యమైన సేవలు అందించేందుకు తమ వద్ద సాంకేతికత ఉందన్న చంద్రశేఖర్. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దన్న హర్ష కుమార్. షర్మిలపై అంతగా నమ్మకం ఉంటే ఏఐసీసీలోకి తీసుకోవాలని వెల్లడి. తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చారని షర్మిల చెప్పారన్న హర్ష కుమార్. సిఐడి విచారణ కోసం తిరుపతికి వచ్చిన ఎన్ఆర్ఐ యశస్వి. 4 గంటల విచారణ అనంతరం 41A నోటీసు ఇచ్చి విడుదల. యశ్కు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.